ఆవేదన చెందడంతో ఆగలేదు కేసీఆర్. రాహుల్ గాంధీ పుట్టుకనే అవమానించిన అసోం సీఎం ని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బ్రేకింగ్ న్యూస్ అయ్యారు. ఇంకేముంది, రకరకాల ఈక్వేషన్స్ స్టార్ట్ అయ్యాయి. కేసీఆర్ కాంగ్రెస్ ని దువ్వుతున్నారని, టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు తోడు దొంగలని బీజేపీ వాళ్ళు రివర్స్ కౌంటర్లు మొదలు పెట్టేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడైతే అప్పుడెప్పుడో సోనియాకి సాష్టాంగ నమస్కారం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. కేసీఆర్ రాహుల్ ఇష్యూని హైజాక్ చేయడంతో కాంగ్రెస్ కూడా ఉలిక్కి పడింది. అబ్బే, టీఆర్ఎస్ తో దోస్తీ కల్లో కూడా జరగదంటూ చెప్పేసింది. రాజ్యాంగాన్ని మార్చాలనే కేసీఆర్ డిమాండ్ బీజేపీ కోసమేనని కాంగ్రెస్ రాళ్లేస్తోంది. ఇక రాహుల్ ని కేసీఆర్ వెనకేసుకురావడానికి అసలు కారణమేంటో ఆయన పుత్రరత్నం కేటీఆర్ చెప్పేశారు. కేసీఆర్ తన మన చూసుకొని రాజనీతిజ్ఞుడట. నీచమైన మనిషితో తలపడకుండా ఉండాల్సిందని కేటీఆర్ కూడా రాహుల్ గాంధీకి ఓ సలహా పడేశాడు. తనేమన్నా తక్కువ తిన్నాడా ఏంటి? తండ్రికి తీసిపోని రాజనీతిజ్ఞుడు.